మెడికవర్ హాస్పిటల్స్ వైజాగ్స్ మోస్ట్ ట్రస్టెడ్ హాస్పిటల్ 0406833445. చాలా తప్పు, మీరు సాక్షులే కదా. ఇదేదో మీరు ఇప్పుడు కొత్తగా పుట్టరాలేదు, మీరు ఈ రాష్ట్రంలో ఉన్నారు, మీరు సాక్షులే. ఈ ప్రశ్న మీరు అడిగారంటే నేను దీనికి బాధపడుతున్నాను. అందరం సాక్షులే. ఆయన నిజాయితీకి చేశాడు, నిజాయితీకి చేయలేదు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, 5 కోట్ల మంది ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, అందరం సాక్షులం కాబట్టి మనం దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు కాబట్టి ఆ ఫలితాలు మొన్నొచ్చారు. సో ఏదైతే అసెంబ్లీ కౌరవ సభలా మారిందని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు విమర్శించడం జరిగింది, ఇప్పుడు అదే విమర్శ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. వాళ్ళకి అసెంబ్లీలో బలం ఉంది, అసెంబ్లీ కౌరవ సభలా మారుతుందేమోనని కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఏమంటారు? దొంగ అంటున్నారు. ఆయనకి అది అలవాటు అయిపోయింది. ఇప్పుడే కదా 5 సంవత్సరాల్లో ఆయన మైండ్లో ఏది చేయాలనుకుంటున్నాడు దాన్ని ముందు బయట పెడతాడు. ఇంకా శాసనసభకి రాలేదు, ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడే ఆయన ఊహించుకుంటారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ గౌరవాన్ని పెంచే పార్టీ. శాసనసభ అంటే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది శాసనసభ. సమర్థవంతమైనటువంటి చర్చలు జరగాలి, ప్రతి ఒక్కరూ చర్చల్లో పార్టిసిపేట్ చేయాలి. ఈ చర్చల ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి మేలు జరగాలి. మేము ఈసారి శాసనసభని చట్ట ప్రకారం, మేము నిబంధనల ప్రకారం సభను జరిపించి ఈ సభలో జరిగినటువంటి చర్చల ద్వారా రాష్ట్ర ప్రజానికి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మాకు తనా పరా భేదం లేదు. ఎవరు పార్టిసిపేట్ చేసినా, ఎవరు చర్చించినా మేము వారికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా. ఫైనల్ గా చెప్పండి, అందరూ ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నటువంటిది వైసీపీకి ఏదైతే ప్రతిపక్ష హోదా లేదు, అసెంబ్లీలో జగన్ కి ఎక్కడ సీటు కేటాయిస్తారనే ప్రశ్న అయితే మాత్రం అందరిలో ఉంది. సో అసెంబ్లీలో జగన్ కి ఎలా ట్రీట్ చేయబోతున్నారు, ఆయనకి సీటు కేటాయించే విషయంలో ఎలాంటి నిబంధనలు పాటించబోతున్నారు? నిబంధనల ప్రకారం చేస్తాం. సో ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్లయితే, జగన్ మాటలు చూసినట్లయితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. గత 5 ఏళ్లలో అసెంబ్లీలో ఆయన చేసినటువంటి అకృత్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సభ మాత్రం నిబంధనల ప్రకారమే జరుగుతుందని అచ్చెన్నాయుడు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ వెంకటపాలెం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.